నమస్కారం ప్రజావార్తా న్యూస్ కి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక ఈరోజు అప్డేట్స్ చూస్తే ఆదిలక్ష్మి ఆమె జీవితం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం పాత అంజనాపురానికి చెందిన ఆదిలక్ష్మికి 6 ఏళ్ల క్రితం భద్రం అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు. భర్త పొరుగులలో మెకానిక్ పని చేసేవాడు. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఇక ఆర్థిక ఇబ్బందులను తాళలేక కుటుంబానికి ఆసరగా నిలవాలనుకున్నది ఆదిలక్ష్మి. భర్తతో కలిసి ఏదైనా ఒక పని చేయాలనుకున్నది. అక్కడ ఇక్కడ అప్పు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాత నగర్లో టైర్ వర్క్ షెడ్ తెరిచారు. ఇద్దరు కలిసి నెలకు 10,000 నుండి 15,000 వరకు సంపాదించుకుంటూ బతుకు పనిని లాగుతున్నారు. భర్తకు తోడుగా నిలిచి పని నేర్చుకుని భర్త లేనప్పుడు షెడ్డును తానే నడిపిస్తుంది. బండ్లకు గ్రీజు పెట్టడం నుండి వెల్డింగ్ పనులు పంచర్ వేయడం వరకు అన్ని పనులు చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. ఆదిలక్ష్మి తన 2 పిల్లలతో కలిసి ఎమ్మెల్సీ కవితను వారి నివాసంలో కలిశారు. అనంతరం కవిత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆదిలక్ష్మి జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు. అప్పటికే నిర్ణయించిన హృదయాలను గారించిందన్నారు. ఆదిలక్ష్మి ధైర్యానికి సంకల్పానికి వందనాలని కవిత పేర్కొన్నారు. ఆదిలక్ష్మి ఆమె జీవితం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం పాత అంజనాపురానికి చెందిన ఆదిలక్ష్మికి 6 ఏళ్ల క్రితం భద్రం అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు. భర్త పొరుగులలో మెకానిక్ పని చేసేవాడు. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. ఇక ఆర్థిక ఇబ్బందులను తాళలేక కుటుంబానికి ఆసరగా నిలవాలనుకున్నది ఆదిలక్ష్మి. భర్తతో కలిసి ఏదైనా ఒక పని చేయాలనుకున్నది. అక్కడ ఇక్కడ అప్పు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాత నగర్లో టైర్ వర్క్ షెడ్ తెరిచారు. ఇద్దరు కలిసి నెలకు 10,000 నుండి 15,000 వరకు సంపాదించుకుంటూ బతుకు పనిని లాగుతున్నారు. భర్తకు తోడుగా నిలిచి పని నేర్చుకుని భర్త లేనప్పుడు షెడ్డును తానే నడిపిస్తుంది. బండ్లకు గ్రీజు పెట్టడం నుండి వెల్డింగ్ పనులు పంచర్ వేయడం వరకు అన్ని పనులు చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. ఆదిలక్ష్మి తన 2 పిల్లలతో కలిసి ఎమ్మెల్సీ కవితను వారి నివాసంలో కలిశారు. అనంతరం కవిత ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆదిలక్ష్మి జీవితం స్ఫూర్తిదాయకమని చెప్పారు. అప్పటికే నిర్ణయించిన హృదయాలను గారించిందన్నారు. ఆదిలక్ష్మి ధైర్యానికి సంకల్పానికి వందనాలని కవిత పేర్కొన్నారు.